హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య సగరసమం. ఈ వీడియోలో సో రేపటి మార్కెట్లు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఎల్ఐసి మన మెగా ఐపీఓ కదా, సో దాన్ని సబ్స్క్రైబ్ చేయాలా లేకపోతే అవాయిడ్ చేయాలా, నా వ్యూ ఏంటి, సో ఆ విషయాల గురించి సో కొంచెం డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే ఎఫ్ఐఐస్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని వదిలేసి చైనాకి ఎందుకు వెళ్తారు, సో వెళ్తున్నారా, సో కారణాలు ఏంటి, ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే రామ్దేవ్ అగర్వాల్ ఎవరైతే మోతీలాల్ ఒస్వాల్ సో ఎండీ ఉన్నారో, తన వ్యూ ఏంటి హెచ్డిఎఫ్సి మెర్జింగ్ మీద, సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే టైటాన్కి సంబంధించిన క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో ఆ విషయాలు చూద్దాం. నిఫ్టీ యొక్క టుమారో లెవెల్స్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ లెవెల్స్ ఏంటి, సో ఈ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి, ముందుగా టైటాన్ యొక్క Q4 ఎర్నింగ్స్ చూద్దాం. చూడండి, ప్రాఫిట్ చూస్తే ఈరాని కంపారిజన్, అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే కరెంట్ క్వార్టర్ ఎట్లా ఉంది అని చేసే కంపారిజన్ని ఈరాని ఇయర్ అంటాం. ఈరాని కంపారిజన్లో ప్రాఫిట్ అనేది 7% డౌన్ ఉంది, రెవెన్యూ 2% అప్పు, సో రెవెన్యూ పెరిగింది మంచి విషయం. అట్లాగే ఎబిటా 1.6% డౌన్, మార్జిన్స్ కూడా స్లైడ్గా తగ్గాయి. ఓవరాల్గా రిజల్ట్స్ స్లైడ్గా పూర్గా కనిపించినా కూడా, సో అంటే వాళ్ళ స్టాండర్డ్స్కి ఏమీ తగ్గలేదు కదా, సో మంచి విషయం అని చెప్పి చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అవుట్ పర్ఫామ్ చేయాలి అని అంటే అది సాధ్యం కాదనమాట, ఎంత మంచి కంపెనీకైనా అది సాధ్యం కాదు, రైట్. సో రిజల్ట్స్ బాగానే ఉన్నాయి అని చెప్పి చెప్పచ్చు. అట్లాగే మేనేజ్మెంట్ కామెంట్స్ చూస్తే కనుక చూడండి, నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ గురించి మంచిగా ఉంటుంది అని గైడ్లైన్స్ ఇచ్చారు. అట్లాగే ఈరోజు అక్షయ తృతీయ కదా, దానికి సంబంధించి కూడా వాళ్ళు కామెంట్ చేశారు, మంచి బిజినెస్ అవుతుంది కదా ఈ డే, మీకు తెలిసిన విషయమే కదా. అక్షయ తృతీయ రోజు చాలామంది ఎంతో కొంత బంగారాన్ని కొనే ప్రయత్నం అనేది చేస్తారు, అది కలిసి వస్తుందని సో చెప్తున్నారు. అట్లాగే ఏంటంటే వాళ్ళ ఫస్ట్ స్టోర్ అనేది తనిష్క్ స్టోర్ అనేది సో యుఎస్లో లాంచ్ చేయబోతున్నారు, సో దానికి సంబంధించిన అప్డేట్స్. అట్లా ఏంటంటే వాళ్ళు సో ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తున్నారు అనే విషయం అనేది మనకు అర్థమవుతుంది. సో గైడ్లైన్స్ అన్నీ బాగున్నాయి, రిజల్ట్స్ బాగున్నాయి, కానీ స్టాక్ అనేది ఓవర్ వాల్యూలో ఉంది. సో ఆల్రెడీ మన పోర్ట్ఫోలియోలో ఇది భాగం, రైట్. కాబట్టి ఏంటంటే లక్రేటివ్గా దొరికినప్పుడు మరికొంత క్వాంటిటీని సో మనకి టైటాన్లో యాడ్ చేసే ప్రయత్నం అనేది భవిష్యత్తులో చేద్దామని చెప్పి చెప్తాను. ఓవరాల్గా రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, అట్లాగే ఏంటంటే మేనేజ్మెంట్ గైడ్లైన్స్ కూడా బాగున్నాయి అని చెప్పి చెప్పచ్చు. టాటా గ్రూప్ సంబంధించిన కంపెనీస్లో టీసీఎస్ తర్వాత నాకు బాగా నచ్చే కంపెనీ టైటాన్ అనమాట, రైట్. సో కాబట్టి సో ఈ కంపెనీని మన రడార్లో పెట్టుకుందాం, ఏదైనా భవిష్యత్తులో ఆపర్చునిటీ వస్తే కొంత క్వాంటిటీని యాడ్ చేద్దాము అని చెప్పి మరీ చెప్తాను. స్టూడెంట్స్, ఎల్ఐసి ఐపీఓ అప్లై చేయాలా వద్దా, సో సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా, నా వ్యక్తిగతమైన వ్యూ ఏంటి చెప్పే ముందు చూడండి, మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక చూడండి, ఎల్ఐసి అనేది బిగ్ ఐపీఓ, రైట్. సో ఐపీఓ అంటే లాటరీ పిక్, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో మనకి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నా సరిపోదు, సో మన పేరు మీద మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నా పాన్ నెంబర్ ఒకటే కదా. అందువల్ల ఏంటంటే మీరు ఏం చేయాలి అని అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరున మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేయండి అనమాట. మల్టిపుల్ అకౌంట్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్, వాళ్ళ పాన్కి ఒక్కొక్క అకౌంట్ మీరు యాడ్ చేసుకుంటా వెళ్ళి వాటి ద్వారా అప్లై చేసుకుంటే ఏంటంటే, సో ఒకటే అకౌంట్ ద్వారా మల్టిపుల్ లాట్స్ కన్నా కూడా సో ఒక్కొక్క అకౌంట్ ద్వారా ఏంటంటే మనం అప్లై చేసుకుంటే ఏంటంటే పిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఎల్ఐసి ఐపీఓ గురించి నేను ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో దానికి ముందు ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న డీమ్యాట్ లింక్స్ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో దానితోపాటు ఏంటంటే మీకు లైఫ్ టైం బెనిఫిట్స్ ఉంటాయి, నా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అలాగే వ్యక్తిగతమైన ట్రేడ్స్ మీరు కంప్లీట్గా చూడొచ్చు, ఒకవేళ మీరు పార్ట్ ఆఫ్ డీమ్యాట్ గ్రూప్ అయితే కనుక. సో మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా జరోదా అయినా పర్లా, అప్స్టాక్స్ అయినా పర్లా, ఏంజిల్ అయినా పర్లా, అన్నీ కూడా సో ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్ కదా. సో ఈక్విటీ డెలివరీకి 0 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అలాగే పర్ ఆర్డర్ 20 రూపీస్ మాత్రమే, రైట్. సో అయితే ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసి మీ ఐడిని ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయమని చెప్పి చెప్తాను. చూడండి, రామ్దేవ్ అగర్వాల్ ఎవరైతే మనకి మోతీలాల్ ఒస్వాల్ ఫినాన్స్ కంపెనీ ఉంది కదా, సో బ్రోకింగ్ ఫినాన్స్ సర్వీసెస్ రెండు ఉన్నాయి కదా, సో ఆ కంపెనీ ఎండీ కదా తను. అలాగే ఏంటంటే వారన్ బఫెట్ గారి పోర్ట్ఫోలియో కన్నా కూడా, అంటే తన సిఏజీఆర్ కన్నా కూడా తన సిఏజీఆర్ అనేది ఎక్కువ అనమాట, రైట్. సో అలాగే మన ఇండియన్ ఏస్ ఇన్వెస్టర్స్లో మనకి టాప్ పర్సన్స్లో తిని కూడా ఒకళ్ళు అనమాట, రైట్. సో అయితే ఏంటంటే తన కామెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, సో తన గైడ్లైన్స్ అనేది చాలా బాగుంటాయి అనమాట. చూడండి, ఇప్పుడు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కూడా మెర్జ్ అయినాయి కదా, సో బెనిఫిట్స్ ఉంటాయా లేదా తన వ్యూ ఏంటి అనేది చెప్తున్నారు. సో చూడండి, సో ఇప్పుడు ఏంటంటే హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కలవటం వల్ల ఏంటంటే సో అది బెనిఫిటే, సో ఇండియన్
లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అవుతుంది, అట్లాగేనంటే గ్లోబల్గా సో మన పాదం ఉంటుంది అని చెప్తున్నారు. అట్లాగేనంటే సో అండర్ రైట్ గ్లోబల్ డీల్స్ అంటే ఏదైనా ఇష్యూ వచ్చినా, ఏదైనా విపత్తు వచ్చినా, ఏదైనా అమౌంట్ రికవరీ కాకపోయినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది అనమాట. అంటే లాస్ని తట్టుకునే శక్తి ఉంటుంది రెండు కనుక మెర్జ్ అయితే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను కామెంట్ చేశారు. అట్లాగేంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ మీద వ్యూ, సో మనం ఏదన్నా సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సెక్టార్ మీద పాజిటివ్ వ్యూ ఉండాలి. ఆ సెక్టార్ మీద వ్యూ 14-15% గ్రోత్ని సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ ఇండివిజువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కలిపి సో ఏంటంటే 18-20% అంటే ఏంటంటే సెక్టార్లో లీడర్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు, అంటే వన్ ఆఫ్ ది లీడర్స్గా ఉంచే ప్రయత్నం అనేది సో చేస్తున్నారు, అంటే తన వ్యూ చెప్తున్నారు అని చెప్పి చెప్పచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే 1 lakh ప్రాఫిట్ అనేది తీయగలుగుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కలిపి నెక్స్ట్ 4-5 years అని చెప్పి తన వ్యూ ఇచ్చారు. అట్లాగేంటంటే ఓవరాల్గా పాజిటివ్ వ్యూగానే మాట్లాడుకున్నాం. మనం ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని వ్యూ ఇచ్చాము. అలాగే గతంలో కూడా మనం 1 week back కూడా ఏంటంటే వ్యూ చెప్పాము దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని. లో పీఈలో దొరుకుతుంది, సో మంచి కంపెనీ అనమాట, రైట్? ఓవరాల్గా ఏంటంటే పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు రామ్దేవ్ అగర్వాల్ గారు అని చెప్పి చెప్పచ్చు. చూడండి, ఎల్ఐసి ఐపీఓకి సబ్స్క్రైబ్ చేయాలా వద్దా అనంటే చూడండి, ఈ ఐపీఓకి ప్రోసు కాన్స్ చెప్తాను. సో ఏ ఐపీఓకైనా ప్రోసు కాన్స్ ఉంటాయి. అయితే చూడండి, ఎల్ఐసి అనేది సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓస్ ఇన్ ద వరల్డ్. సో మన కంట్రీయే కాదు, వరల్డ్లోనే సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓస్ అని చెప్పి చెప్పచ్చు. చూడండి, సో అయితే ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో మనకి గ్లోబల్గా చూస్తే కనుక ఫేమస్ కంపెనీస్ అన్నీ కూడా సో వాళ్ళు ప్రైస్ టు ఎంబెడెడ్ వాల్యూ వాళ్ళు కోడ్ చేసింది అరౌండ్ 1 ఉంది. కాబట్టి వీళ్ళు కూడా 1 చేశారు, ఏమీ తక్కువ కోడ్ చేశారని అనుకోవద్దు. సో అలా అని ఎక్కువగా చేశారని లేదు, రైట్? అయితే ఏంటంటే మన ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే చూస్తే చూడండి, హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది 4 times కోడ్ చేశారు సో వాళ్ళు లిస్ట్ అయినప్పుడు. అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు 3 times, ఐసిఐసి ప్రుడెన్షియల్ లైఫ్ వాళ్ళు 2 times, మ్యాక్స్ ఫైనాన్స్ వాళ్ళు 2 times. అయితే కంపారిటివ్లీ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేస్తే ఎల్ఐసి వాళ్ళు ఏంటంటే సో తక్కువ కోడ్ చేశారని అనుకోవచ్చు. కాకపోతే అంటే గ్రోత్ ఆస్పెక్ట్లో ఏంటంటే సో వీటికి స్కోప్ ఉంది. సో వీళ్ళు గ్రోత్ అనేది బాగా కనపరిచారు. ఎల్ఐసి అనేది సో డ్రాప్ అయిపోతున్న మీకు తెలిసిన విషయమే కదా, రైట్? సో అయితే ఏంటంటే ఎల్ఐసికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఏజెంట్స్ యొక్క బలం, రైట్? అలాగే బ్రాండింగ్. సో ఇప్పటికీ ఎల్ఐసిలోనే మేము పాలసీ కడతాము అనే పీపుల్ ఎక్కువ, సో అది ఎడ్జ్ ఉంటుంది ఎల్ఐసికి. కాకపోతే ఏంటంటే మనకి ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్న్ అనేది సో కంపారిటివ్లీ సో మనకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో కంపేర్ చేస్తే వెనకబడిపోయి ఉంది. అందుకని సో వాళ్ళు ప్రైస్ టు ఎంబెడెడ్ వాల్యూ 1.11 కోడ్ చేశారు. అయితే ఏంటంటే పిఈ కూడా సో ఎక్కువ ఉందన్నమాట. సో అయితే ఏంటంటే ఓవరాల్గా ఎల్ఐసికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే డిజిటలైజేషన్. సో ఈ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా సో ఆన్లైన్ చేసేసి అలాగే ఏంటంటే రకరకాల బ్యాంక్స్తో టైఅప్ అయిపోయి వాళ్ళు స్పీడీగా ఏంటంటే గ్రో అవుతూ ఉన్నారు. ఆ ఆస్పెక్ట్లో ఎల్ఐసి ఏంటంటే వాళ్ళు కూడా డిజిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు స్టెప్ అయ్యాలి. సో ఇప్పటికైతే లేదు కదా, భవిష్యత్తులో ఏం చేస్తారనేది మనం క్లీన్గా అబ్జర్వ్ చేయాలి, రైట్? ఓవరాల్గా మరి ఎల్ఐసి ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక సో నేనైతే ఓటు అగైనెస్ట్గా వేస్తాను ఎల్ఐసికి. మీరు ఒక 5-10 year పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్ఐసిని హోల్డ్ చేస్తాము అంటే మాత్రం వేస్టే ఇప్పుడున్న పరిస్థితులకి అని చెప్పి చెప్తాను. అయితే మరి అప్లై చేయాలా వద్దా అంటే సో లిస్టింగ్ గెయిన్స్ అయితే రావచ్చు. సో అలాగే క్రేజీ నడుస్తుంది కాబట్టి ఒక 3 months లిస్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 months ఏంటంటే ప్రైస్ మూమెంట్ కూడా బాగానే ఉండొచ్చు. నా అంచనా ప్రకారం ఏంటంటే ఒక 40 rupees నుంచి 100 rupees దాకా లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట, రైట్? సో అది నేను అంచనా వేస్తున్నాను. సో దాని తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే ఐపీఓ అనేది లాటరీ. సో అయితే ఏంటంటే డెఫినెట్గా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది. ఎందుకంటే సో ఎప్పటి నుంచో మనకి ప్రమోట్ చేస్తూ ఉన్నారు, మనం ఈవెన్ ఎఫ్ఎంలో కూడా వింటూ ఉన్నాం ఎల్ఐసి ఎల్ఐసి అని చెప్పేసి. దీనికోసమే డీమ్యాట్ అకౌంట్లు క్రియేట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి సో మీరు చేయాల్సింది ఏంటంటే అప్లై చేయమని చెప్పి చెప్తాను, ఒక లాటన్న అప్లై చేయమని చెప్పి చెప్తాను. అట్లా అని గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 years ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నా వ్యూ అనేది సో నెగిటివ్ అనే చెప్తాను, రైట్? సో అప్లై చేయకపోయినా ఓకే, కాకపోతే ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలు అయితే కనుక పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి చెప్తాను, రైట్? సో నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సో రేపు రాకపోతే పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా 100% జడ్జ్ చేయలేరు కదా, రైట్? కాకపోతే నా వ్యూ ప్రకారం ఏంటంటే ఈ ఓవర్ సబ్స్క్రైబ్ ఇప్పుడున్న హైపు. సో ఒక 2-3 months అయితే కనుక ఓకే అని చెప్పి చెప్తాను. లిస్టింగ్ గెయిన్స్ రోజు నేను చెప్తాను ఉంచుకోవాలా వద్దా అనేది. సో చూడండి, చాలామంది ఏంటంటే సో ఇప్పుడు బాగా మంచిగా లిస్ట్ అయిందనుకోండి, సో మీరు వద్దని చెప్పారుగా లాభం వచ్చేది అంటే అది లాటరీ. సో అవి చెప్పలేము. అలాగేంటంటే మీకు టార్గెట్ తెలుసా, లిస్ట్ అయిన తర్వాత ఎక్కడ దాకా వెళ్తుందో ఖచ్చితంగా చెప్పగలుగుతారా, ఎక్కడ దాకా వెళ్ళి రిటర్న్ అవుతుందో చెప్పగలుగుతారా, చెప్పలేం కదా, అలాంటి వాటిని జడ్జ్ చేయలేం.
సో నా వ్యూ ప్రకారం ఏంటంటే యుఫోరియా నడుస్తుంది, ఖచ్చితంగా లిస్ట్ అయిన తర్వాత కూడా ఒక 1-2 మంత్స్ క్రేజ్ నడుస్తుంది అనమాట, అందులో సందేహం లేదు. అందువల్ల ఏంటంటే ముందు లిస్టింగ్ గెయిన్స్ తీసుకుందాం. సో ఆ లిస్టింగ్ గెయిన్స్ వస్తే దాని తర్వాత ఎన్నాళ్ళు ఉంచుకుందాం అనేది ఆ రోజు డిసైడ్ అవుదాం. సో ఉంచుకోవాలా అదే రోజు అమ్మేయాలా ఒక లాట్ తప్పకుండా అప్లై చేయమని చెప్పి చెప్తాను. కానీ సో నా వ్యక్తిగతమైన వ్యూ అయితే కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నేనైతే కనుక ఓట్ అగైనిస్ట్ అని చెప్పి చెప్తాను. సో ఐ మేబీ రైట్ ఆర్ ఐ మేబీ రాంగ్. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు మీ వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవమని చెప్పి చెప్తాను. సో మీకు డీమాట్ అకౌంట్స్ లేకపోతే లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా మీరు అప్లై చేయండి, అప్పుడు మాత్రమే మీకు అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మీకు బోత్ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో అకౌంట్ ఉంటుంది, అట్లాగే ఏంటంటే సో లైఫ్ టైం మనకి ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా మనం కరెక్షన్ వేస్తున్నాము, సో మంచి కంపెనీస్ ఇస్తున్నాము. సో వాటిలో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా పార్టిసిపేషన్ అనేది చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది, మీ భావితరాలకి ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే ఛానల్ అని చెప్పి చెప్తాను చాణక్య స్టార్టర్స్ అనేది. అది ఫ్రెండ్స్ ఎల్ఐసి ఐపీఓ. సో ఒక లాట్ అప్లై చేసుకోండి, ఎక్కువైనా చేసుకోండి అది మీ ఇష్టం అని చెప్పి చెప్తాను. మినిమం ఒక లాట్ అప్లై చేయమని చెప్పి చెప్తాను, నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక చూడండి 36,163లో ఉంది. సో HDFC నిఫ్టీ రెడ్లో ఉంది, రేపు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం కదా. రేపటి గ్లోబల్ క్వశ్చన్ బట్టి మళ్ళీ పాజిటివ్గా వచ్చేస్తుంది అనమాట. HDFC నిఫ్టీ అనేది ఆల్వేస్ ఇండికేటర్ కాదు అది, రైట్. సో కాబట్టి రేపు HDFC నిఫ్టీ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందనేది చూసుకుంటాం, ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూసుకుని సరిపోతుంది. సో ఒకవేళ గ్లోబల్ క్యూస్ న్యూట్రల్ టు పాజిటివ్ ఉంటే సో మనకి ఓపెనింగ్ అనేది సో హైయర్ లెవెల్ ఓపెన్ అయితే ఇమీడియట్గా వెళ్ళొద్దు. సో డిప్ అవునండి బ్యాంక్ నిఫ్టీలో 35,987, 35,743. సో ఈ లెవెల్లో బై ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో గ్లోబల్ క్యూస్ టూ మచ్ నెగిటివ్గా ఉంటే కనుక సో ఈ లెవెల్ వర్కౌట్ అవ్వదు. సో నేను అప్డేట్ ఇస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, మన చాణక్య స్టార్టర్స్ అనే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మనకి, సో మీరు దాంట్లో అప్డేట్ చూడొచ్చు అనమాట. సో నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్స్ 70% మీరు చూడొచ్చు, అట్లాగే ఈ లెవెల్స్ ఇంట్రాడే లెవెల్స్ నా వ్యక్తిగతమైన వ్యూస్ అనమాట. సో ఇంట్రాడే చేయొద్దనే చెప్తాను. సో చేస్తాము తప్పదు మాకు అనుకునే వాళ్ళు ఆ లెవెల్ మీకు వర్కౌట్ అవుతాయి అనుకుంటే కనుక చూసుకోమని చెప్పి చెప్తాను. సో ఆ లెవెల్ అయితే కనుక నేను సో చాణక్య స్టార్టర్స్ అనే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను రేపు మార్నింగ్, సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి, అట్లాగే నిఫ్టీకి సంబంధించి కూడా పోస్ట్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయితే కనుక 35,987, 35,743 ఈ లెవెల్లో డిప్స్లో బై చేయమని చెప్పి చెప్తాను. చూడండి అలాగే నిఫ్టీలు స్ట్రెందీగానే కనిపిస్తుంది. సో 17,008 అలాగే 16,920 ఈ లెవెల్లో బై ఆపర్చునిటీ కోసం వెతకచ్చు అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం. గుడ్ డే.